వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. చీరాల రాజకీయాలు వేడెక్కాయి. 2024 ఎన్నికల్లో కూడా చీరాల అభ్యర్థిగా కరణం బలరామ కృష్ణమూర్తినే గెలిపించుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు అక్కాయపాలెం సభలో అన్నారు. అదే సభలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడే వేదిక కాదంటూ వాదన పెట్టుకున్నారు. గత పదేళ్లుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నామని, అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మరోసారి బలరాం ని గెలిపించుకోవాల్సిందేనని పాలిటి రామారావు పేర్కొన్నారు. ఈ అంశంపై సభలో గందరగోళం నెలకొంది. చెప్పాల్సింది మా ఇష్టం, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి, మా ఇష్టం. మాకు ఆయన ఎమ్మెల్యే కావాలి, మాకు ఆయన ఎమ్మెల్యే కావాలి, మాకు ఆయన ఎమ్మెల్యేగా మళ్ళా కావాలి, మేము చెప్పుకుంటాం. ఓకే, అవచ్చు 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 తల్లి, అవచ్చమ్మా, మీరు అవచ్చు అవచ్చు. నీదే చదువుతారా అండి, నువ్వు ఆయన క్యాండిడేట్ అని చదువుతారా అండి, నువ్వు క్యాండిడేట్ అని చదువుతారా అండి, నీకు అడవాల్సి కూర్చోండి. ఈ మండలంలో అమ్మా ఏంది పెద్ద మాట్లాడేది, మీ గురించి మాట్లాడలా, మా గురించి మాట్లాడుకుంటాం, మీ గురించి మాట్లాడలా, మా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇబ్బందులు పెట్టారు నా చేతిలో, ఒక రోజు అధికారం పెట్టలేదు చంద్రబాబు నాయుడు. మేము ఉన్నాం కదమ్మా, మీరు కాదు మీరు కాదమ్మా, మేము మేము చేయలేకపోయినా అంటే అవునమ్మా, చేయగలిగామా మీరు కాదు, మీరు చెప్పండి. పరిపాలన పరిపాలనలో అమ్మా శాంతి పరిపాలనలో శాంతి భాగం తల్లి కాదు, ఏముంది ఏముంది అది చెప్పు, ఇంక వదిలేసాయి, ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు. మేము ఆత్మాభిమానం సంచుకొని మేము రాజకీయాలు చేయం, మాకేం అధికారాలు అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు కావాల్సింది కనుక నేనేదేంటే, ఈ రోజున ఇంతమంది పోలీసు వారు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మనం అందరూ ప్రశ్నించుకోవాలి. ఉన్నాడు డైరెక్ట్ మీద ఉన్నాడు తెలుసు, కాకపోతే గ్రామాల్లో వాళ్ళది కొంత తెలియపోవచ్చు, కానీ ఆ ఇబ్బందులు గమనించి నన్ను ఒత్తిడి చేసి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గం పరిపాలన ఏ విధంగా అయితే గుబ్బు గబ్జాలు ఇందాక ఇళ్ళందో చెప్పాను నేను, మండ మండ నోట్లో చెప్పాల్సిన పని లేదు. ఆమె చెప్పింది ఇంత ముందు డయాస్ మీద, ఇప్పుడు ట్యూన్ మార్చింది ఎందుకు మార్చింది తెలియదు. దాని మనం ఒక ఒక కాన్సెప్ట్ లో మనం వచ్చాము అంట, మనం ఉండమ్మా ఇక
నేను ఎక్కడ పడితే అక్కడ ఉల్లి చేయడానికి ఇక్కడ ఇది కాదు. ఒకటి ఏంటంటే మనం అందరం ఒక కాన్సెప్ట్ పనిచేసాం, పనిచేసినప్పుడు ఆ బిడ్డ నిలుపుకోవాల్సింది, ఆ గౌరవం నిలుపుకోవాల్సింది మరిగి ఉంది. అంతేగాని ఏదో ఇవి అభిప్రాయాలు చెప్పుకుంటారు. మామూలుగా అయితే ఆ అభిప్రాయాలు ఏంటంటే పొలిటికల్ మీటింగ్స్లోనే మాట్లాడుకోవాలి, ఎవడు మాట్లాడినా అది అందరితోటి అయిపోవట్లేదు కదా. తిక్కలు తిక్కలుగా మాట్లాడుకుంటాం, నేనే కంటే చేస్తానంటూ చెయ్యి ఎవడున్నాడు, అందరున్నారు, అర్హత లేనాడు. ఇప్పుడు ఆయన మంత్రిగా చేశాడు, రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఈయన ఉన్నాడు, మనందరికంటే సీనియర్ ఇప్పుడు పార్టీలో, వాడికి అర్హత ఉంది. ఎవడు కాదంట, మనం ప్రజాస్వామ్యంలో ఎవడు లేకపోతే ఇండిపెండెంట్గానే వేసుకోవచ్చు. ఇప్పుడు అది మన అభిప్రాయాలకి ఏదో బలవంతాన వృద్ధాలది కాదు. వాళ్ళే ఇప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు, ఈ ఫోరం కాదు, ఓకే ఇంకో చోట దాని అంతవరకు ఆపేసి ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం అనుకుంటే అదే పద్ధతిలో ఉంటుంది. మనకేదో ఆవేశపడితే తర్వాత పడే ఇబ్బందులు కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఏదో ప్రశాంతంగా నేను చూసిన సైట్లో ఇదో బాగుంది, దాన్ని